గుంటూరు ఛానల్ పరిచయం వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘ నాయకులు కొల్లా రాజమోహన్ రావు, అంకమ్మ చౌదరి వివిధ గ్రామాల రైతులు నిరాహార దీక్షకు దిగారు. నాగార్జున సాగర్ గుంటూరు ఛానల్ పొడిగింపు విషయం 80 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా న్యూస్ పేపర్లకే పరిమితమైందని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా జగన్ పెదనందిపాడు వచ్చినప్పుడు గుంటూరు ఛానల్ పొడిగింపు గురించి మాట్లాడారని కొల్లా రాజమోహన్ రావు చెప్పారు. తరువాత తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కడుగు ముందుకు వేసి 80 లక్షలు ఇచ్చి సర్వే చేయించారన్నారు. ఇప్పుడు డబ్బులు లేవని ప్రభుత్వం చేతులెత్తేసిందని కొల్లా మోహన్ రావు ఆరోపించారు. దీక్షలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూర్చున్నారు. పెదనందిపాడు మండలం వైస్ ఎంపీపీ నర్రా బాలకృష్ణ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపు నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. తాము అవసరమైతే పెదనందిపాడు టీడీపీలో ఉన్న అందరితో మాట్లాడి తమ పదవులు రాజీనామాకు సిద్ధపడతామన్నారు. కార్యక్రమంలో కాళహస్తి సత్యనారాయణ, కుర్రా హరిబాబు, లావు రత్తయ్య పాల్గొన్నారు. నీళ్ళు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. ఎకరానికి 10,000 నుంచి 20,000, 30,000 దాకా కూడా ఖర్చు పెట్టుకుని చాలా కష్టపడుతున్నటువంటి ప్రాంతం ఇది. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యత నెరవేరుతుందని చెప్పి ఆందోళన చేస్తుంటే సర్వే మాత్రం చేశారు. జరిగినటువంటిది ఏంటంటే ఒక సర్వే అనేటువంటిది ఏప్రిల్లో మొదలుపెట్టి నవంబర్ దాకా సర్వే చేశారు. సర్వే అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే మేము ఈ నీటిపారుదల శాంక్షను, ఫైనాన్షియల్ శాంక్షను, టెండర్లు పిలవటం అన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పి అయినా కానీ ఆచరణలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. దీని తర్వాత మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. పేపర్ చూస్తుంటే గడుపు నిండుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి పొలాలకు నీళ్ళు అనేటువంటిది లేవు. మేము స్పష్టంగా మా ప్రభుత్వ కార్యాచరణ చూపించే వరకు మేము మాత్రం ఈసారి లేవదలుచుకోలేదు. ఈ పోరాటం అనేది కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం. కనీసం సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. 80 సంవత్సరాల పోరాటం ఇది. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం రైతుల మీద నిర్లక్ష్యం చూపి ఈ నిర్లక్ష్యాన్ని ఇంకా సహించం, భరించం, పోరాడతాం. నిలబడ రైతు సంఘం ఈ గుంటూరు ఛానల్, చెరుకూరు, పత్తిపాడు, ఎడ్లపాడు, చెలుకులూరుపేట, మచ్చూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో ఉన్న ఈ ప్రాంతం, ఇద్దరు ఎంపీల్లో ప్రాంతంలో ఉన్న ప్రాంతం, 3 ఎమ్మెల్యేలు మధ్యలో ఉన్న ప్రాంతం, ఎలాంటి నీటి సౌకర్యం లేని 50 గ్రామాలు 50,000 ఎకరాలు గ్రౌండ్ వాటర్ లేదు. మరి వాగుల్లో మురుగునీరు అది పెట్టుకుంటే పొలాలన్నీ కూడా చౌడు భూములుగా తయారవుతున్న సందర్భం.